ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో అయితే బిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల అధినేతలతో పాటు సీఈఓలను అయితే కలుస్తున్నారు. తాజాగా నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నారాయణను అయితే కలిశారు. ఏపీలో ఉన్న అంటే ఏపీకి సంబంధించి అంటే ఏపీలో ఉన్న అవకాశాలను అయితే నారా లోకేష్ అయితే నారాయణకు వివరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, ముఖ్యంగా క్లౌడ్ సంబంధించి దాంట్లో అంటే ముఖ్యంగా ఏఐకి సంబంధించి అయితే మనం తమ వర్క్ చేస్తున్నామని, దేశంలో అమరావతిని అంటే ఆంధ్రప్రదేశ్ని ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని మేము మా చర్చించుకుంటున్నామని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని చెప్పేసి అయితే నారా లోకేష్ సత్యనారాయణలు కోరారు. దీనికి స్పందనగా సత్యనారాయణలు కూడా మాట్లాడారు, తమ సహకారం ఉంటుందని. అలాగే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో ఒక పెద్ద కంపెనీగా ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సేవలతోనే కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐలో కూడా అగ్రగామిగా కూడా నిలిచేందుకైతే తమ ప్రయత్నిస్తున్నామని చెప్పేసి అయితే సత్యనారాయణలు చెప్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించి కూడా అమరావతిలో ఇంకా చాలా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా ఐటీకి సంబంధించి ఏపీలో ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే నారా లోకేష్ వివరించారు. అంతకుముందు నారా లోకేష్ టెస్లాకు సంబంధించి కూడా ఒక అధికారిని అయితే కలిశారు. ముఖ్యంగా అనంతపురంలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేయడానికి అనువైన ప్రాంతంగా ఉన్నట్లు కూడా నారా లోకేష్ వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి అయితే లోకేష్ వారిని కోరారు. సో ప్రస్తుతం అయితే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడి లక్ష్యంగా అయితే తీవ్రమైన కృషి చేస్తున్నారు. అమెరికాలో వీలైనంత ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలను కలిసి అయితే పెట్టుబడులు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు.